పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. తెలుగులో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలంటే సాహసంతో కూడుకున్న పనే. అలాంటిది కథానుగుణంగా సహజత్వం కోసం నగ్న దృశ్యాలను చిత్రీకరించారట క్యాంపస్ అంబసయ్య చిత్ర యూనిట్. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని తెలిపారు. ఇంకా ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, అందరూ ఆర్ట్ ఫిల్మ్ అంటున్నారు, కానీ మనసుతో చూడాల్సిన హార్ట్ ఫిల్మ్ ఇదని, మధ్యతరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలే ఈ దృశ్య కావ్యమని ఆయన అంటున్నారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నవీన్ రచించిన అంబసయ్య నవల ఆధారంగా క్యాంపస్ అంబసయ్య చిత్రం తెరకెక్కుతోంది. ఈ నవలలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందట. ఆ నవల ఆధారంగానే ఇందులో కొన్ని నగ్న దృశ్యాలను చిత్రీకరించారట. సహజత్వం కోసమే ఇలా చేశామని, ఇందులో యాంకర్ స్వాతి నాయుడు గారు చాలా సహజంగా చేశారని, ఎటువంటి వల్గారిటీ మా చిత్రంలో ఉండదని, కేవలం పాత్రల భావోద్వేగాలే తెరపై కనిపిస్తాయని ఆయన తెలిపారు. కమర్షియల్ ఫార్మాట్లో వ్యాపార దృక్పథంతో ఈ సినిమాను చేయకుండా రియాలిటీగా ఉండేలా 1965-70 ప్రాంతంలో తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారట. ఇక ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులకు ఈ సినిమా ప్రివ్యూ చూపించగా మంచి ప్రయత్నమని అభినందించారట. 30 విడుదల కానున్న ఈ చిత్రంలో శ్యామ్ కుమార్ పావని జంటగా నటించారు. ఇటువంటి చిత్రాలకు తెలుగులో ఆదరణ ఉంటుందని మీకనిపిస్తే మీ కామెంట్ను కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా, సినిమా ట్రైలర్లో రష్మిని, రష్మి రొమాన్స్ని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాజల్ని ఈ విషయంపై అడిగితే ఆమె చెప్పిన విషయం ఏంటో తెలుసా,